పరలోకమందల తండ్రి, మా ప్రార్థన ఆలకించేట మా ప్రభువా, ప్రార్థన జవాబిచ్చే మా ప్రభువా, వాక్యము బట్టి ప్రార్థించేందుకు సహాయం చేయండి. నా హృదయాన్ని సిద్ధపరచండి. ప్రార్థన కొరకై కృపను అనుగ్రహించవలసి మనం చేసుకుంటున్నాం. సహాయించండి. కృతజ్ఞతాపూర్వకంగా చెల్లిస్తూ ఇంకా ఒకవేళ ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు మాట్లాడి నడిపించవలసుకోవాలి. ప్రార్థన కొరకు సిద్ధపడవలసి ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. యోహాను రాసినటువంటి సువార్త 14 మన యొక్క ప్రతి సంఘ ప్రార్థన మాటను ఆధారం చేసుకుంటున్నా. యోహాను రాసినటువంటి సువార్త 14:13-14 మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 14:13-14. మీరు నా నామమున దేవుడు తండ్రి కుమారుడేందు మహిమపరచుటకు దాని చేతిలో నా నామమున మీరు నన్ను ఏమడిగినో నేను చేస్తున్నాను. దేవుడు తన నామమున ఏమడిగినా చేస్తానని ధైర్యముగా మనకు ధైర్యమునిచ్చేటువంటి వాగ్దాన మాట మనకు అనుగ్రహించాలి. అందుకే గత దినాల నుంచి కూడా మనం ప్రార్థిస్తాం. గత పోయిన సంఘ ప్రార్థనలో మరి ప్రభువ మీ ఆత్మను కుమ్మరించు, మాకు పుట్టినటువంటి మా పిల్లలైన వారిని ఆశ్రయించి జీవించని మా ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ వారం కూడా 86 కీర్తన కీర్తన 86:11 చదువుకున్నాం. 86 కీర్తన 11 అందరూ చదువుకున్నాం. 86 కీర్తన 11 అందరం కదా చదువుకున్నాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించను. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయను. ఇక్కడ మరి పౌరవం యొక్క దావీదు కీర్తనలో చెప్పబడతా ఉంది. మరి నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగదని దావీదు మహారాజు దృష్టి ఏక దృష్టి అనగా ప్రభు మీద నిలకడ అయినటువంటి జీవితం. మాట చెప్పుకోవాలంటే నిజ విశ్వాసంలో నిలిచి ఉండడం అనేది మనం చూసుకోవాలి. ఈ దినాల్లో చాలామంది ప్రభువు నమ్మినారు, ఏకదృష్టి లేదు, వారి హృదయాల్లో భయం లేదు. ఏకదృష్టి లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, నమ్మకం లేకపోవడము వారి దారి దొరికారు. ఇటీవల యూట్యూబ్లో కూడా వస్తా మీరు చూసే ఉంటారు. మరి కేరళలో పాస్టర్, కేరళ పెద్ద చర్చి పాస్టర్ వరలో అంతే అయ్యప్ప మాలేశాడు, అన్నీ వదిలిపెట్టి అయ్యప్ప మాలేశాడు. పాస్టర్ ఎన్నో సంవత్సరాలు పెద్ద వయసుడు, మామూలు చిన్న వయసుడు కూడా 60 వయసు ఉంటారు. ఎందుకయా నువ్వు ఈ పని చేసినావు, రీజన్ చెప్పాలంటే అన్ని మతాలు ఒకటే అన్నారు. అంతా తీసేసి అయ్యప్ప మాలేసేసి ఇక హల్చల్ అయిపోయింది. క్రిస్టియన్గా మామూలుగా ఆ ప్రాంతం అంతా కూడా అతను చేసినటువంటి పని, హృదయంలో ఏకదృష్టి లేదు, ఏకాత్మ లేదు, నమ్మకం లేదు, ప్రభు యందు స్థిరత్వం లేదు. ఇలాగ ఎంతోమంది ప్రభువును స్థిరంగా ఆనుకోకపోవడం, ఏకదృష్టి లేకపోవడం ఏమిటంటే
వెనుకంజ వేశారు. ఒక మాట చెప్పాలంటే దారి తప్పిపోయినారు. దారి తప్పిన ఒకటా రెండా, ఒకవేళ ఎక్కడో కాకపోయినప్పుడు కూడా మన సహవాసం మన సంఘంలో కూడా ఎంతోమంది దారి తప్పినారు. తమ ఇష్టానుసారంగా తమ హృదయానుసారంగా తమ తమకు తమ మనసుకు ఎట్ట దోస్తాడు తమ ఇష్టం వచ్చిన నడుచుకోవడం, దేవుని యొక్క వాక్యం భయము లేకపోవడం, దేవుని యొక్క ఆలోచన లేకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, చివరికి విశ్వాసం నుండి తొలగిపోవడం అని చూస్తాము. విశ్వాసం ప్రభువు మరి ఏర్పరచబడిన వారిని సైతం మోసపొచ్చే దినాలు ఉన్నాయి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. విశ్వాసమును ఆయన చూడవచ్చినప్పుడు మరి ఎవరు కనబడతారు? విశ్వాసం అనేది సన్నగిండే పరిస్థితి, దేవుని ఎడల ఉన్న నమ్మకము పోయే పరిస్థితి. ఒకవేళ ఆ పరిస్థితులు మన జీవితాల్లో రాకపోవచ్చు. ఎన్నో సమయాల్లో ఎన్నో విధాలుగా మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన బాధలు, మనకు వచ్చినటువంటి పరిస్థితులన్నింటినీ ఏం చేస్తాయంటే ఈ దేవుని నమ్మడం ద్వారా మనకు ఏమి ఫలితం? మేము హైదరాబాద్ సేవ చేస్తామంటే లక్ష్మణ్ మరి ఆ కుటుంబం హిందువులుగా వారు ఉన్నారు, రక్షింపబడ్డారు, అందరూ కూడా ప్రార్థన ఉన్నారు. కుటుంబం వచ్చి వాళ్ళ కుటుంబానికి ఈ లక్ష్మణు ఇంకొక అక్క ఇద్దరు కవల పిల్లలు ఉంటారు. మేము వచ్చిన ఒక నెలకు రెండు నెలలు ఒక ఐదు ఆరు నెలలు బాగానే అమ్మాయి ఎవరి వయసురా 25-27 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. 6 నెలలు బాబా కూడా చనిపోయి తర్వాత వాళ్ళమ్మ కొన్ని దినాలు మేము పోయినాం, ప్రార్థన చేసినాం, అన్నీ చేసినాం, ప్రార్థన చేసినాం, ఆదరించిన అన్నీ చేసినాము, దేవుడు తీసుకుంటే మనం ఏం చేస్తాం అక్క అని చెప్పాము. ఎట్లా జరిగిందో ఇకతో మళ్ళీ కుటుంబం వెనక్కిరిగి చచ్చిపోయినామా సరే కుటుంబం అంతా ఎవ్వరు కూడా అందరూ వచ్చి ప్రార్థన చేసి మందిరంలో పనిచేసి మందిర దేవుడు ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో కుటుంబం ఉండే ఒక్క ఆ కుటుంబము ఉన్నట్టుండి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది విగ్రహారాధనలో. అది ఇప్పటికి కూడా ఉన్నారు. అంటే వారి హృదయం ఎంత బలహీనమైపోయింది. ఇలాగా ఒకరా ఇద్దర ఎంతోమంది జీవపు మార్గంలో నడుస్తూ నరకపు మార్గానికి వారి యొక్క మార్గాలు వెళ్ళిపోతారు, తప్పిపోయినారు. ఎంతోమందిని అపవాది మరి తన వశం చేసుకుంటున్నాడు, అపవాది తన మార్గం నడిపించుకుంటున్నాడు, అపవాది వానికి ఇష్టమైన రీతిలో వాని విధానంలో మనుషులను రక్షింపబడిన వారిని తీసుకుని వెళ్తా ఉన్నాడు, దారి తప్పిస్తా ఉన్నాడు. కదా అలాంటి వారికి ప్రార్థన అనేది సహాయము, కాపాడేది, భద్రపరిచేది. ఆ ప్రార్థన లేకపోతే మనం వారి కొరకే తప్పిపోయిన వారి కొరకై తప్పిపోయిన గొర్రెను మరి కాపరి వెళ్ళి ఎత్తుకొని తీసుకొస్తాడు. తప్పిపోయినటువంటి లోకంలో కలిసిపోయినటువంటి మరి దేవుడికి దూరమైనటువంటి వారి విషయం ఏమేంటి? మరి ఎలాగ మనం చేర్చగలం? బైబిల్లో చెప్తా ఉంది, ఒకసారి వెలిగింపబడితే ఒక్కసారి వెనక్కపోతే తిరిగి అలాంటి వారిని దరి చేర్చడం అసంభవం అని అంటారు. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 6:3-4 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6:3 దేవుడు సెలవిచ్చిన ఎడల మనం ఆరాధన చేయదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలవేసి బాహాటముగా ఆయన అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. మరి మనము ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మాటల ద్వారా చెప్పి చూస్తుంటాం. వారు ఒక్కసారి దారి తప్పిన తర్వాత ఇక మళ్ళా వారు దేవుని సన్నిధికి రాలేదు. కొన్నిసార్లు అపవాది ఇన్ని చేసినావు కదా, నీకు మరి ఎలాగ సిగ్గు వేస్తా ఉంది, తలెత్తుకోగలవా ప్రజల మధ్య? దేవుని సన్నిధికి వెళ్తే నువ్వు తలెత్తుకొని తిరగలవా? ఎలాగ నువ్వు వెళ్ళగలవు?
ఎన్నో విధాలు ఎన్నో రీతిగా ఎంతో మందిని తిరిగి వెనక్కి లాగేదిగా లాగిన వాడుగా ఉంటున్నాడు అనుకున్నాడు. అలాంటి వారందరూ నశించుకోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టమే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు అలాంటి వారిని తీసుకొని రావాలా. చూడండి గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎవరైనా గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. ఏ తప్పిదములోనైనా చిక్కుపడేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి వారిని తీసుకుని రావాలండి. సాత్వికమైన మనసుతో మంచి దారి తప్పిపోయినారు, దూరం అయిపోయినారు, దేవుని దూరం అయిపోయినారు. ఒక కుటుంబం కాదు, రెండు కుటుంబాలు కాదు, ఎన్నో వందల కుటుంబాలు, ఎన్నో మంది ఎంతోమంది రక్షింపబడి బాప్తి తీసుకుని తిరిగి లోకంలో కలిసిపోతారు. తిరిగి లోకం మన మధ్య కూడా ఎంతోమంది ఉండాలి. ఎంతోమంది దేవుని దూరం అయిపోతా ఉన్నారు. వారి విషయమే మన యొక్క పట్టింపు. రక్షణ రక్షింపబడిన వారి విషయమే ఉన్నంత పట్టింపే. దేవునికి రక్షింపబడి తిరిగి లోకంలో పడిపోయిన వారి మీద కూడా అంత పట్టింపుతో మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన తప్పిపోయిన వారిని దేవా తిరిగి లేపు. తప్పిపోయిన వారు తిరిగి మీ సన్నిధికి రావాలి. మరి అసాధ్యం అన్నావు, కానీ అసాధ్యమైన సాధ్యం చేసిన దేవుడు, అందరి హృదయంలో మార్చగలిగిన దేవుడు, అందరి హృదయాలు నూతనపరచగలిగిన దేవుడు, తిరిగి మీ సన్నిధికి రప్పించగలిగిన దేవుడు, మీరు తిరిగి ఈ కార్యము చేయగలిగిన దేవుడు ప్రభువా. కాబట్టి ఏ ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం లేదు. వారి గురించి మనం ప్రార్థించేద్దాం. ఇదే మన ప్రార్థన ప్రభువా. తప్పిపోయినటువంటి వారు, దారి తొలగిన వారు, దూరం అయిపోయిన వారు, మిమ్మల్ని వద్దొలుకుని వెళ్ళిపోయిన వారు, నష్టపరచబడిన వారు, చిన్న కష్టానికే దేవుడికి దూరం అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ ప్రభువా తిరిగి ఎలాగైనా సరే మీ సన్నిధానికి ఇచ్చేయచ్చు, మీ రాజ్యపు వాసులుగా చేయి, వారి హృదయాన్ని ప్రతిష్ఠించు, వారి హృదయంలో స్థిర మనసు దయచేయి, భయభక్తులు దయచేయి. మిమ్మల్ని విడిచి వెళ్ళినప్పుడు వారు వారికి కలిగిన నుండి మరి అవమానం భయములు ఒకసారి గుర్తింపు చేయి ప్రభువా. ఎలాగైనా సరే వారిని తీసుకురా. ఎలాగైనా సరే మన ప్రార్థన ఇలా ఉన్నప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు తిరిగి వారి హృదయంలో కార్యం జరిగిస్తాడు. దేవుడు వారి మనసును మార్చగలడు. ఇది దేవుడు మనకైతే అసాధ్యమనే వాక్యంలో వ్రాయబడింది, దేవుడికి మాత్రము సాధ్యం. మనకు అసాధ్యమే నిజమే. ఒక వ్యక్తి తిరిగి తీసుకురావడం అసాధ్యం, ఎందుకంటే ఆ వ్యక్తి ఎన్నో మనసులో పెట్టుకోవాలి. వాడు అంటున్నాడు, ఈ అంటున్నాడు, నాకు ఇంత అన్యాయం చేశాడు, నా ఇట్లా అన్నాడు, నన్ను అట్లన్నాడు, నన్ను రావద్దన్నాడు, లేకపోతే నాకు ఏదో క్యూడు చేయాలనుకుంటున్నాడు, నాకు నా కుటుంబానికి క్యూడు చేయాలనుకుంటున్నాడు, నన్ను బాధపరచాలని కోరుకున్నాడు. ఇవన్నీ కూడా మనసులో మానడిక హృదయంలో కలిగి ఉన్నవే. ప్రియమైన వారిలారా, మనమనే వారు కూడా స్థిరముగా ఉన్నట్లు, వారి హృదయము స్థిరపరచబడినట్లు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా వారి హృదయాన్ని స్థిరపరచు, వారి మనసులు స్థిరపరచు, వారిని స్థిరపరచు. చంచల మనసులు కాకపోకుండా వారిని స్థిరపరచు ప్రభువా. మీ నాట్యం కొరకై వారిని సిద్ధపరచు, సంపూర్ణంగా చేయి. ప్రభు వెనకంజబడినటువంటి వారందరినీ కూడా తిరిగి నడిపించు ప్రభువా, సమకూర్చు ప్రభువా అని మన ప్రార్థన ఉండాలి. దేవుడు అంగీకరిస్తాడు. ప్రియమైన వారిలారా, మన ప్రార్థన ఇలా ఉండడం ద్వారా దేవుడు అంగీకరించడమే కాకుండా మనకు సహాయపడేవాడుగా ఉంచాడు. దైవ గ్రంథంలో చాలా విషయాలు అనేకమైన వారు దారి తప్పిపోయిన వారు, వారి కొరకే ప్రార్థన చేశాడు. వారిని తిరిగి మీ సన్నిధిలో నడిపించు ప్రభువా, సహాయం చేయి. వారి యొక్క మరి కార్యములను మీరు గుర్తించుకో ప్రభువా. ఎంతోమంది ఎన్నో విధాలుగా వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చారు. మనం చూస్తే దైవ భక్సింగ్ గారు కాలంలో చాలామంది చెప్పేవారు ఏంటంటే గుడి యేసు పాదం గారు ఉండేవారు. గుడి యేసు పాదం గారు ఆయన హార్మోనియం వాయించేవారు పెద్ద వయసే. మరి పెళ్లి చేయమని చెప్పాడు భక్సింగ్ గారు, అయ్యా నీ కొడుకు పెళ్లి అవసరం లేదన్నారు. ఆ మాట ఆలోచించి అందరికి పెళ్లి చేస్తున్నాడు, నాకు మాత్రం పెళ్లి చేయలేదని అది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి
प्रार्थने भक्सीगार प्रार्थने वो मरी प्रभुवा अमति प्रार्थने आयने वेल्लिपो आयन तो देवड़ माटा नीक अवसर लेन वा क्षमापण को प्रभु परचल बाड़पड़ा अनदि कल में चल प्रभु कल अटे यदो का वेपेम देवन दूर देवन सन्नि दूर मन को जरगे कदा मन को मन मट विन कदा लेते मन अवसर तीर्चन कदा अभी मनस द्वारा कावचु देवन द्वारा कावचु काबटी इकोसार योग भार्य वाले मन उठना योग भार्य वे इन सारू मैं उठनावे सारी देवड़ दूषित मरण का एम चा मन देवड़ मन को मरी सहाय मन बिडल चंपेशा लेकिन अन्नी चेसा इपड़ पैस्थिटी एंक नमाली योगला हृदय मन सारी दारी तरह तिगी मानव असाध्यम अला असाध्यम कार्य देवड़ी चेयर वार नशिपाले मनमे का वो तिगी देवड़ राज्य प्रवेश प्रवेश నడిపింపబడాలి దేవుని సందులో వారు తిరిగి కూర్చబడవలసిన వారుగా ఉంటున్నారు అలాగ మన ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు అంగీకరించి మరి ఆయన చేయవలసిన కార్యము చేసేవాడుగా ఉంటాడు ఒక మరి తప్పిపోయిన కుమారుని గురించి ఆ తండ్రి ఎదురు చూచినట్లుగా దేవుడు ఒక దినాన తప్పిపోయిన వారందరిని కూడా సమకూర్చేవాడుగా ఉంటాడు అందుకే ప్రవచనాలు ఏం చెప్తున్నాయంటే యెరూషలేములో దారి తప్పే వాళ్ళందరూ కూడా యెరూషలేముకి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలి సమకూర్చబడాలి ప్రభువుని తెలుసుకోవాలి అప్పుడే అంతం వస్తాదని ఒక మరి ప్రవచనం తిరిగి అందరూ సమకూరుస్తాడు దేవుడు ఇశ్రాయేలందరూ కూడా సమకూరుస్తాడు అలాగే ఆత్మ సంబంధంగా దారి తప్పిన వాళ్ళందరూ కూడా దేవుడు సమకూర్చున్నట్లు దేవుడి సన్నిధిలో ఉంచినట్లు మనం ప్రార్థనము చేద్దాం ప్రార్థన చేసుకుందాం.